ఇక్కడ అంతా ఎఫ్టిఎల్ ఎఫ్టిఎల్స్ గురించే కదా మనం అసలు గొడవ జరుగుతుంది. హైడ్రా హైడ్రా ఎఫ్టిఎల్ కి ఇప్పుడు ఈయనేమో రియల్ ఎస్టేట్ టైకూన్, ఎవరు సంజయ్ శ్రీధర్ బాబు, ఆయన వచ్చేస్తేనేమో పొలిటికల్ టైకూన్. పొలిటికల్ గా ఆయనకి రెవెన్యూ మినిస్ట్రీ కూడా ఉంది, రెవెన్యూ మినిస్టర్ అయ్యుండి కూడా ఇలాంటి ఎఫ్టిఎల్స్ బఫర్ జోన్స్ లో ఇంత పెద్ద భారీ నిర్మాణాలు చేపట్టకూడదు అని తెలియదా? లేదంటే ఇంకొకటి కూడా జరుగుతుంది ఇక్కడ, ఒక తికమక ఏంటంటే కేటీఆర్ది కూడా ఇలాంటి ఫామ్ హౌస్ జన్వాడలో ఉంది, ఇంకా ఇంకొంచెం 10 కిలోమీటర్లు బయటకు వెళ్తే ఉంటుంది అది. సో ఆయన ఆయన ఏం చెప్తాడంటే అసలు నా బిల్డింగే కాదు అది, నేను లీజుకు తీసుకున్నా అంటాడు. ఇది ఇది ఇక్కడ జరుగుతుంది గందరగోళం. రేపొద్దున పొంగులేటి శ్రీనివాస్ కూడా వచ్చి ఇది నా ఇల్లు కాదు, ఇది మా తమ్ముడుదో లేదంటే ఇంకెవరిదో, నేను లీజు తీసుకున్నా అని సంజయ్ శ్రీధర్ బాబు కూడా అట్లా వచ్చి చెప్తే ఏం చేయాలి వీళ్ళని? అంటే ఎలా ఉంది పరిస్థితి? మేజర్గా ఇప్పుడు ఇష్యూ రన్ అవుతుంది హైడ్రా గురించి, రైట్? డిజాస్టర్ ప్రివెన్షన్ అని ఈ హైడ్రా అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక స్పెసిఫిక్ జియో జియో నెంబర్ 99 of 2024 రిలీజ్ అయ్యేది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఓకే, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎక్కడైతే సిటీస్లో రీజియన్స్లో దానికి ఒక జ్యూరిస్డిక్షన్ అనేది పెట్టారు, అదేంటి హైదరాబాద్ రీజియన్ అండ్ రీజియన్స్ ఇన్సైడ్ ది ఔటర్ రింగ్ రోడ్. ఇప్పుడు వచ్చేటప్పుడు నేను అబ్జర్వ్ చేశాను ఫన్నీ పార్ట్ ఏంటంటే ఈ రెండు ఫామ్ హౌసెస్ అనండి ఏదన్నా అండి ఈ రెండు కన్స్ట్రక్షన్స్ కూడా ఈవెన్ దో ఒక లేక్ సైడ్ ఉన్నా సరే టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఏదైతే హైడ్రా మెన్షన్ చేసిందో ఓఆర్ఆర్కి దాటి ఉన్నాయి అడ్జసెంట్. అంటే ఓఆర్ఆర్కి మీరు టెక్నికల్గా మాట్లాడితే ఇది ఓఆర్ఆర్ పరిధిలోకి రాదు, కాకపోతే జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైడ్రా అనేది ప్యారా నెంబర్ 6 ఐ థింక్ సో జియో 99 వాళ్ళు ఒకటి మెన్షన్ చేశారు ఫర్ ది టైమ్ బీయింగ్ ఎప్పుడన్నా వేరే ఏరియాస్ని అంటే స్పెసిఫైడ్ ఏరియాస్ ఆఫ్ హైదరాబాద్ రీజియన్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి ఈ జోన్స్ కాకుండా ఎప్పుడైనా దాని జ్యూరిస్డిక్షన్ పెంచాలి అంటే పెంచవచ్చు అంది, కానీ ఎట్ ది ప్రెజెంట్ టైం బీయింగ్ దాని జ్యూరిస్డిక్షన్ అయితే ఓఆర్ఆర్ వరకే ఉంది. సో టెక్నికల్గా జియోగ్రాఫికల్ జ్యూరిస్డిక్షన్ తీసుకుంటే కనుక టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఈ రెండు దాని కిందకి రావు. సో కట్టడం రైట్ అనంటే ఒక అడుగుకి ఇటువైపు ఉన్నది తప్పు, ఒక అడుగుకి అటువైపు ఉన్నది రైట్ అనడం కూడా కరెక్ట్ కాదు. ప్రణయరెడ్డి అనే ఆయన నిన్న హైకోర్టుకి వెళ్ళి ఒక ఫిల్ వేశాడు ఏమని, నా బిల్డింగ్ రిపిటేషన్ వేశాడు, నా బిల్డింగ్ కోల్చొద్దు, నాకు స్టే ఇవ్వండి, నాకు హైదరాబాద్ నుంచి ఉంది, నా బిల్డింగ్ కూల్స్తా అని చెప్పేసి నాకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా నా ఫామ్ హౌస్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు జన్వాడ. అది డైరెక్ట్ చెప్పింది ఎందుకు ప్రస్తావించట్లేదు అంటే ఇండైరెక్ట్గా అది కేటీఆర్ బినామీ ఆస్తి, కేటీఆర్కి సంబంధించిన ఫామ్ హౌస్ అనేది అక్కడ. సో ఆయన కోర్టుకి ఎందుకు వెళ్ళాడు? అసలు రంగారెడ్డి డిస్టిక్లోనే ఉంటుంది, కాకపోతే రంగారెడ్డి డిస్టిక్ ఒక పార్ట్ అయితే ఇది రింగ్ రోడ్ బయట ఉంది, రింగ్ రోడ్ లోపల ఉన్నదాన్ని కూలుస్తారని మీరు అంటున్నారు, ఇది బయట ఉంది కదా, బయట ఉందా అనేది ఎందుకు ఫోకస్ చేస్తారు? హైదరాబాద్ రీజియన్ విత్ఇన్ ఓఆర్ఆర్ అండ్ వేరే రీజియన్స్ కూడా స్పెసిఫై చేశారు క్లియర్గా, మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి. సో అది రంగారెడ్డిలోకి వస్తే ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరిగింది. రంగారెడ్డిలోకి వస్తే ఇక్కడ చిన్న ప్రాబ్లం మీకు మీకు ఇంకా కరెక్ట్గా చెప్తాను నేను, నేను జియో కూడా డౌన్లోడ్ చేశాను, ఎస్ జ్యూరిస్డిక్షన్ ఎక్కడెక్కడ ఇచ్చారు, ఎంటైర్ ఏరియాస్ ఆఫ్ జిహెచ్ఎంసీ అండ్ ఆల్ యుఎల్బీస్, యుఎల్బీస్ అంటే అర్బన్ ల్యాండ్ బాడీస్ అండ్ ఆర్ఎల్బీస్ రూరల్ ల్యాండ్ బాడీస్ అప్ టు ఆర్ఆర్ అండ్ ఎనీ ఏరియాస్ యాజ్ మే బి స్పెసిఫికల్లీ ఇంక్లూడెడ్ ఆర్ ఎక్స్క్లూడెడ్ బై ది గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇన్ ఫ్యూచర్, అంటే ప్రెజెంట్ ఈ జ్యూరిస్డిక్షన్ వస్తుంది. కాకపోతే మీకు దీంట్లో ఇంకొక ఏరియా కూడా స్పెసిఫై చేశారండి, ఎస్ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ అని ఒకటి స్పెసిఫై చేశారు, అదేంటి ఆర్డర్లో పేరా 2 టు అడ్రస్ దిస్ ఛాలెంజ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హెస్ డిసైడెడ్ టు ఎస్టాబ్లిష్ ఏ సింగిల్ యూనిఫైడ్ ఏజెన్సీ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ ది తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ TCUR. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ అంటే ఏంటి, రిఫర్ టు ఏరియాస్ కంప్రైజింగ్ ఆఫ్ ఎంటైర్ జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అండ్ సచ్ ఏరియాస్ ఆఫ్ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి అండ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ అప్ టు ఓఆర్ఆర్. సో ఈ ఏరియాస్లో కూడా అప్ టు ఓఆర్ఆర్ వరకు ఎక్కడ ఉందో అది దీని పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు మరి ఇది రింగ్ రోడ్ దాటి బయట వీళ్ళు కట్టుకున్నారు సార్, ఎందుకంటే ఇప్పుడు గండిపేట ఉంది రింగ్ రోడ్ బయటే, అవును హిమాయత్ సాగర్ ఉంది గండిపేట బయటే, మరి ఇప్పుడు ఇది వర్తించదా? అట్ ప్రెసెంట్ వర్తించదా? ఇప్పుడు వర్తించదు. జీవో ప్రకారం మరి ఎందుకు కంగారు పడి జన్వాడ ఫామ్ హౌస్ గురించి ఆయన వెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేశాడు?
అపోజిషన్ అంటే ఇప్పుడు వీళ్ళు కూడా పొజిషన్ లో ఉన్నారు, వాళ్ళు నిన్నటి వరకు వాళ్ళు పొజిషన్ లో ఉన్నారు, వాళ్ళకి తెలుసు ఎఫ్టీఎల్ లో కట్టకూడదని, వీళ్ళకి తెలుసు ఎఫ్టీఎల్ లో కట్టకూడదని. ఈ చట్టం చేసేటప్పుడు కూడా అది ఆయన ఇదే ఇంట్లో వచ్చి పడుకుని ఉంటాడు, పొద్దున్న చట్టం చేసి వచ్చి సాయంత్రం కూడా ఇదే ఇంట్లో పడుకుని ఉంటాడు రెవెన్యూ మినిస్టర్. సో ఆ రెవెన్యూ మినిస్టర్ తెలియదా నేను కూడా ఎఫ్టీఎల్ లో ఇల్లు ఇల్లు కట్టుకున్నా బఫర్ జోన్ ఇల్లు కట్టుకున్నా. అందుకేసి జీవోలో ఈ హైడ్రా పరిధి ఏంటి అంటే ఎక్కడ వరకు నా బుల్డోజర్ తీసుకెళ్లగలను అని చాలా ఇంటెలిజెంట్ గా, నా హౌస్ రోడ్కి ఇటువైపు ఉంది కదా రోడ్కి అటువైపు వరకు లిమిట్ పెడదామని అప్ టు ఓవర్ అవర్ అని పెట్టుకున్నారు. సింపుల్ అండి అది. ఆ జీవో 10th క్లాస్ పిల్లడు చదివినా సరే అర్థమైపోతుంది. జీవో పక్కన పెడితే పర్సనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇది కక్ష సాధింపు చర్య కాదా? ప్రభుత్వాల కక్ష సాధింపు కాదా అనుకోవచ్చు. ఎందుకంటున్నా అంటే గతంలో కూడా ప్రభుత్వాలు మారినప్పుడల్లా పెద్ద బడా బాబుల్ని ఎలా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అనే పొలిటికల్ పార్టీస్కి వాళ్ళకి బ్యాకింగ్ ఏముంటుందండి, మేజర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఏంటి? రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఆర్థికంగా దిగ్బంధన చెయ్యాలి అంటే ఫస్ట్ కొట్టే దాని మీదే కదా, అంతా ఆర్థికంగా దిగ్బంధనమే. ఆర్థిక దిగ్బంధన మీకు రియల్ ఎస్టేట్ పరంగా రియల్ ఎస్టేట్ లేదు, రియల్ ఎస్టేట్ కొడితే ఆటోమేటిక్ గా ఈ సైన్యాన్ని చంపుకుంటూ పోతే రాజు నిర్వీర్యం అయిపోతాడు కదా. ఇది అంతే సార్. ఇక్కడ సంధ్యా శ్రీధర్ బాబుకి నేను గతంలో ఉన్న ప్రభుత్వానికి చాలా గొడవలు ఉన్నాయి. ఇప్పుడు సంధ్యా శ్రీధర్ బాబు కాలరేజ్ రేసు దొరుకుతున్నాడు, డైరెక్ట్ రేవంత్ రెడ్డి పేషికి కూడా నేను యాక్సెస్ ఉంది, నాకు డైరెక్ట్ రేవంత్ రెడ్డితో ఫోన్ కాల్లో మాట్లాడతాను చెప్పుకుని తిరుగుతున్న పరిస్థితి. మరి ఈయన ఒకవేళ హైడ్రా పరిధిని పెంచుకొని పొద్దున కోర్టు ఏదైనా ఆర్డర్ ఇచ్చి రంగారెడ్డి జిల్లా అంటున్నారు కదా, జిల్లా వ్యాప్తంగా ఎందుకు మీరు తీసుకోరు? ఉన్న గండిపేట హిమాయత్ సాగర్ ఏమో రింగ్ రోడ్ బయట ఉంది, మీరు అది కాపాడతామని చెప్పేసి ఆ అథారిటీ పర్మిషన్ మాత్రం లోపల దొంగలు పడకుండా చూస్తానని చెప్పి బయట కాపలా కాయడం వేరు, ఆ దొంగలు పడితే లోపలికి వెళ్లకుండా బయటకు వచ్చినప్పుడు పట్టుకుంటా అన్నం వేరు. ఇప్పుడు వీడు ఇల్లు తీసుకెళ్లి రింగ్ రోడ్ లోపల అయితే ఇప్పుడు మార్చలేరు, కానీ చెరువు మారదు. కానీ చెరువుని కాపాడాలంటే చెరువు దగ్గరకు వచ్చే నిర్మాణాలు కాపాడాలి, కానీ రింగ్ రోడ్ అని పరిధి పెట్టుకోవడం ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ దానికి కూడా టెక్నికల్ గా ఒక రీజన్ చెప్తారండి. వర్షం అనేది ఏదైతే హ్యూజ్ రెయిన్ఫాల్స్ పడితే మీకు సిటీ అవుట్స్కట్స్ లో ప్రాబ్లం ఉండదు చెరువులు నిండినంత మాత్రం. అదే చెరువులు వీళ్ళు ఏదైతే మెన్షన్ చేస్తారో జ్యూరిస్డిక్షన్ ఓఆర్ఆర్ లోపల ఎక్కువగా జనావాసం ఉండే కేంద్రాలు, రైట్? సో ఆ జనావాసం ఉండే కేంద్రాల్లో వాటర్ ఎటుపోవాలో తెలియక చెరువులు లేక అది మన పబ్లిక్ ప్యాసేజ్ రోడ్స్ లోకి వచ్చేస్తున్నాయి. సో ఫస్ట్ మేము దాన్ని టార్గెట్ చేస్తున్నాము, దాన్ని అడ్రస్ చేస్తున్నాం అని చెప్పుకోవడానికి చాలా స్ట్రాంగ్ గ్రౌండ్ ఉంటుంది గవర్నమెంట్ దగ్గర. ఫస్ట్ ఇదే ఎందుకు చేస్తున్నారు అని అడిగితే రీజన్ చెప్పుకోవడానికి ఇది ఉంటుంది. ఓకే, అసలు ఎంతమందిని టార్గెట్ చేయొచ్చు, ఎప్పుడు కూల్చొచ్చు, ఎంతమందిని టార్గెట్ చేసే అవకాశం? ఇది అయితే ఇది గుడ్ ఇనిషియేషన్ బ్యాడ్ ఇనిషియేషన్ అన్నది పక్కన పెడితే ఒక స్టెప్ అయితే ముందుకు పడింది అండి. ఇది ట్రాన్స్పరెంట్గా జరిగితే అందరికీ మంచిది. ఎన్ని కొట్టుకుపోవచ్చు అంటే ఇది ఒక టాస్క్ ఫోర్స్ లాగా ఇండిపెండెంట్ బాడీ, అది విత్ స్పెసిఫిక్ జీవో, ఎవరిదన్నా కొట్టుకుంటే వెళ్ళిపోవచ్చు, ఎన్నన్నా కొట్టుకుంటే వెళ్తారు. మొదటి 10 హిట్ లిస్ట్ ఎవరు ఉండబోతారు, లాస్ట్ చివరి వీళ్ళు ఎవరు ఉండబోతారు? ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ అండి. ఒకటి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన జీవో త్రూ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఓకే, రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి. కానీ ఎగ్జిక్యూట్ చేసేది ఒక ఇండిపెండెంట్ సిన్సియర్ ఆఫీసర్ రంగనాథ్ గారు. సో అతను ఎవరికి తలంచకుండా అక్కడ ఉన్నది కాంగ్రెస్ లీడర్ ఇల్లు అని తెలిసినా సరే కొట్టుకుంటూ పోతానంటే అప్పుడు పబ్లిక్ అప్రిషియేట్ చేస్తాను, అంతే తప్ప అక్కడ కూడా నేను కామర్స్ పెడతాను అనే పొగడలో పోతే ఈ హైడ్రా అనేది తేటం కూడా వేస్ట్. అంటే స్వతంత్రంగా చేయనిస్తుందా పని ప్రభుత్వం? ప్రభుత్వం అదే చెప్తున్నా అండి, ప్రాబ్లం ఏంటంటే ప్రెజరైజ్ కి గురు కాబడతారు చాలా మంది డిపార్ట్మెంట్స్ వాళ్ళు. ఇప్పుడు అలాగ ప్రెజరైజ్ కి గురు కాబడ్డారు కాబట్టి ఒక చెరువులో విల్లాలు కట్టినా దానికి అప్రూవల్స్ ఎలా వచ్చినాయి? దాన్ని 4 crores 5 crores ఎలా అమ్మారు? ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంది, ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది, విల్లాస్ ఉన్నాయి, ఒక వెంచర్స్ ఉన్నాయి, దానికి పర్మిషన్ రావాలంటే ల్యాండ్ సర్వేయర్ దగ్గర నుంచి పైన టౌన్ ప్లానింగ్ కమిషనర్ సిగ్నేచర్ వరకు, అంటే బిల్డింగ్ ప్లాన్ ఎలా ఉంటుంది, ఎన్ని ఫ్లోర్స్ వేస్తున్నారు, ఇవన్నీ మినిమం ఒక 25-40 మెంబర్స్ నోటీసులోనే ఉంటుంది. వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అయినట్టే కదా. ఒక ఇల్లు ఎక్కడో సిటీ అవుట్స్కట్స్ లో వైలేషన్స్ తో కట్టారు అంటే ఓకే, ఇన్ని బిల్డింగ్సా, ఇన్ని విల్లాసా, 4 crores 5 crores ఇప్పుడు మార్కెట్ రేటు. మణికొండలో ఇష్యూస్ అది పంచాయతీ అని తెలిసింది నిన్న, ఇప్పుడు అంటే హైడ్రా కాదు వాళ్ళు లోకల్గా ఏదో చేస్తున్నారు మున్సిపాలిటీ అది తీసి పక్కన పెడితే హైదరాబాద్ కొట్టుకుంటూ వెళ్ళిపోయేవన్నీ కూడా నేను చూశాను కదా. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు మధ్య తరగతి వాళ్ళే, ప్లస్ ఏంటి ఇంకొక 1 week 10 days రెడీ టు ఆక్యుపై అయ్యే బిల్డింగ్స్ కూడా కొట్టేశారు విజువల్స్. అంటే మరి దీనికి పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు?
ఒక ఎమ్మెల్యే ఎంపీయో మినిస్టర్ ఫోన్ చేసి చెప్పినా సైనింగ్ అథారిటీ ఎవరు మినిస్టర్ కాదు కదా. ఇలాగే ఇలాంటి రంగనాథ్ గారు లాంటి ఆఫీసర్సే రైట్ సంతకం పెట్టారు కదా. ఈ హైడ్రా అన్నా సరే అలాంటి ప్రెషర్స్ కి తల దించకుండా సిగ్నేచర్ పవర్ ని మిస్యూజ్ చేయకుండా చేస్తే పబ్లిక్ లో ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. పార్టీస్ గురించి నేను మాట్లాడట్లా, పార్టీస్ అనేది 5 సంవత్సరాలకు వస్తాయి పోతాయి రైట్. కానీ ఒక గవర్నమెంట్ సర్వెంట్ అనే వ్యక్తి సిగ్నేచరీ పవర్ ఉన్న వ్యక్తి అతను అప్ టు హిజ్ రిటైర్మెంట్ వరకు సర్వీస్ చేస్తూనే ఉంటాడు. 5 సంవత్సరాలకు ఒకళ్ళకి సపోర్ట్ చేసి నెక్స్ట్ 5 ఇయర్స్ గోల్డ్తో తిట్టించుకుని అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇవన్నీ ఒక అపార్ట్మెంట్ కట్టాలన్నా ఒక విల్లా కట్టాలన్నా ఏది కట్టాలన్నా దానికి ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ రావాలి, ప్రాపర్టీ ట్యాక్స్ జనరేట్ అవుతుంది. ఇవన్నీ జరిగినాయంటే ఇన్ని డిపార్ట్మెంట్స్, మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్, దానికి ప్రాపర్గా రిజిస్ట్రేషన్ జరుగుతాయి. స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్, దాని మీద ఎర్నింగ్స్ తీసుకుంటుంది రైట్. 7% అనుకుంటాయి ఇక్కడ స్టాంప్ డ్యూటీ నాకు తెలిసింది. ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే 1 కోటికి 7 లక్షలు. అలాగే ఎన్ని ప్రాపర్టీస్ మీద ప్రీవియస్ 10 ఇయర్స్ ఫర్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండర్ ది సూపర్విజన్ ఆర్ అండర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ ఎన్ని లక్షల కోట్ల ఇన్కమ్ వచ్చి ఉంటుంది. ఓన్ లక్షలు కాదు, 1000 కోట్ల ఇన్కమ్ వచ్చి ఉంటుంది. అంటే ఇది అవినీతి అని కూడా మీరు అడ్రస్ చేయలేము. ఒక సిన్సియర్ ఆఫీసర్ని చేయాల్సిన పని చేయనివ్వకుండా చేయకూడని పనిని చేసేలాగా ప్రెషరైజ్ చేసి చేయించుకున్న వర్క్స్ ఇవి. యూ కాంట్ టర్న్ బాధ్యత లేదు, బాధ్యత కాదు, బాధ్యత ఉంది, బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు రంగనాథ్ గారు చేస్తున్నారు. ప్రెషరైజ్ చేయడం పొలిటికల్ పార్టీస్ తప్పు కదా అంటున్నారు. రేపు బాధ్యులు ఎవరు అల్టిమేట్ గా విక్టిమ్స్ ఎవరు అంటే మీరు లీగల్ ప్రొసీడింగ్స్ అడుగుతున్నారా లేకపోతే జనరల్ పబ్లిక్ అడుగుతున్నారా? జనరల్ పబ్లిక్ బాధ్యతలు అయితే పబ్లిక్కే.